సుందర రామరెడ్డి గారు, రీసెంట్గా మొన్న ఈ మధ్య కొన్ని బిజినెస్ మ్యాగజైన్స్లో కొన్ని ఆర్టికల్స్ చదివాను. ఏదో ఎన్ఎస్సీని రన్ చేస్తుంది, ఏదో హిమాలయన్ యోగి అని, తర్వాత చిత్రా రామకృష్ణన్ అని, తర్వాత ఏదో ఒక పెనాల్టీ అమౌంట్ అని రకరకాల వార్తా కథనాలు చదివాను కదా, అసలు ఏంటి అది, దానికి సంబంధించిన కథాకామానిషి ఏంటి అసలు? యా, వెరీ ఫన్నీగా అనిపిస్తుంది. బిగ్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా రన్ అవుతుంది దీన్ని బట్టి చూస్తుంటే. ఎక్స్ సిఇఓ అండి, ఎన్ఎస్సికి ఫస్ట్ ఫిమేల్ చైర్పర్సన్ ఆమె, సిఇఓ కమ్ ఎండి అనమాట, చిత్ర రామకృష్ణ. ఆమె ఐసీడబ్ల్యూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హైలీ ప్రొఫైల్లో ఉన్న లేడీ ఆమె. ఆమె ఎన్ఎస్సి సంబంధించిన ప్రతి డేటాని అన్నోన్ పర్సన్స్కి షేర్ చేసేది. ఎన్ఎస్సి దాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, పేమెంట్ హిస్టరీ, డివిడెండ్స్, మొత్తం హిస్టరీ మొత్తం షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ టైంలో స్కామ్ జరిగిందనమాట, కోలొకేషన్ స్కామ్ అని చెప్పేసి ఎన్ఎస్సి డేటా ఫీడ్స్ని వేరే వాళ్ళకి ఒక 5 సెకండ్స్ ముందే ఇచ్చేసేవాడు. ఓకే, ఆ స్కామ్లో, ఈ ఆల్గోరిథం స్కామ్లో ఆమెని ఎక్స్చేంజ్ తొలగించారనమాట. ఆ టైంలో ఆమెను బయటికి పంపించేటప్పుడు కూడా 45 కరోర్ కాంపెన్సేషన్గా పే చేశారు. అంటే దాన్ని బట్టి ఆమెకి ఆ ఢిల్లీ పవర్ఫుల్ పొలిటికల్తో ఉన్న కనెక్షన్ చూసుకోండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. అంటే అంత పెద్ద స్కామ్లో ఉండి కూడా బయటికి పోతా కూడా 40 కోట్లు మరీ డ్యూస్ ఇచ్చి పంపిస్తున్నారంటే ఆ నక్సెస్ చూసుకోండి, ఎన్ఎస్సి ఆఫీసర్స్కి ఢిల్లీలో ఉన్న పొలిటికల్ లీడర్స్కి ఉన్న నక్సెస్ చూసుకోండి అది. ఓకే, దాన్ని సెబీ కేసుని ఫైల్ చేసిందండి. అది 5 డేస్ బ్యాకే ఫైనల్ ఆర్డర్ బయటకు వచ్చింది అనమాట. సో వాళ్ళ ఎంక్వైరీలో తెలియదు ఏంటంటే, ఆమె ఎవరికైతే డేటా పంపిస్తుందో ఆ డేటా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంట, బయట వాళ్ళు కాదంట. అది ఆమెని ఇన్ని సంవత్సరాలు, గత 20 సంవత్సరాల నుంచి ఆమెను గైడ్ చేసే స్పిరిట్ కంట, అది హిమాలయన్ యోగితో ఆమె కమ్యూనికేట్ చేసేదంట. ఓకే ఓకే, హి ఇస్ నాట్ ఎ బిజినెస్ పర్సన్ ఆర్ ఎ పొలిటీషియన్, ఎవర్ పేస్లెస్ యోగి అనమాట. కమ్యూనికేట్ చేసేది ఆయన, ఏమైనా డైరెక్ట్ చేసేవాడు, ఎలా డ్యూటీ చేయాలి, ఎవరిని అపాయింట్మెంట్ చేయాలి ఎన్ఎస్సిలో, ఓకే ఎవరికి ప్రమోషన్లు ఇవ్వాలి, ఇలాంటివన్నీ 5 సంవత్సరాలు రన్ చేశారండి. మరి సిగ్గుసేటి ఇండియన్ స్టాక్ మార్కెట్, ఇండియా వన్ ఆఫ్ ది ఐటీ ఎక్స్పోర్ట్స్లో వరల్డ్ నెంబర్ వన్. ఓకే, అండ్ ఎన్ఎస్సి అనేది వరల్డ్ నెంబర్ వన్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి డెరివేటివ్ డేటాలో. అలాంటి ఎక్స్చేంజ్ సిఇఓస్ ఎవరో అన్నోన్ పర్సన్ గైడ్ చేస్తున్నాడు, వీళ్ళు రన్ చేస్తున్నారు అంటే అది దాంట్లో ఏం దొరుకుతుంది మరి చూడండి. దీనికోసం ఇన్ని కోర్సులు ఎందుకు, ఇంత ట్రైనింగ్లు ఎందుకు, ఇంత టెక్నాలజీ ఎందుకు? కొన్నిసార్లు సిల్లింగ్ అనిపిస్తుంది, ఈ బిగ్ ఇన్స్టిట్యూషన్ ఎలా రన్ అవుతాయి అనిపించేసి. ఇక్కడ మంచుకొండల్లో కూర్చొని ఎవరు డైరెక్ట్ చేశారు, ఇంతవరకు ఒకసారి పర్సనల్ కలవలేదంట తను, ఇంతవరకు ఒకసారి పర్సనల్ కలవలేదు, మెయిల్దార్గా కాంటాక్ట్ అవుతుంట అతను, అతను కేవలం మెయిల్దార్ అని మాత్రం అనమాట. సో మెయిల్దార్ చెప్పి సుబ్రహ్మణ్యం చెప్పేసి స్ట్రాటజిక్ ఆఫీసర్ని రిక్రూట్ చేశారు. వాళ్ళు ఎన్ఎస్సి రాకముందు ఆయన శాలరీ 15 లాక్ అండి ప్రయాణం. వాళ్ళు అతనికి 1.5 కరోర్ ఇచ్చి తీసుకున్నారు ప్రయాణం, ఎందుకంటే హిమాలయన్ యోగి చెప్పారంట అతను ఎఫిషియన్సీ తీసుకోమని చెప్పేసి. అతను ఎంతోమంది సీనియర్ ఆఫీసర్ కాదని అతను ప్రమోషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇంక్రిమెంట్స్ మీద ఇంక్రిమెంట్స్, మొత్తానికి అతని శాలరీ 5 కోట్లు చేరిందండి. జస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ 15 లాక్స్ వర్క్ చేసే అతని శాలరీ 5 కోట్లు చేర్చారు దాంట్లో. లాస్ట్కి ఈ కోలొకేషన్ ఆల్గోరిథం స్కామ్ల వల్ల టీమ్ని పీకేసే అంతవరకు కూడా వాళ్ళ హవా జరిగింది. ఓకే, అంత పెద్ద స్కామ్ జరిగినా సరే ఢిల్లీలో పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు కామ్కున్నారు, ఇంతవరకు ఎంక్వైరీ లేదండి. ఇవాళ రిపోర్ట్లో ఐపీ ట్రాకింగ్ చేయడం చాలా ఈజీ, ఎక్కడ మెయిల్స్ ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ తిరిగి వస్తుంది చాలా ఈజీ అనమాట. ఎంత లూప్ హోల్స్ ఉన్నాయి చూడ సిస్టంలో. ఒక ఒక బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్కి ఆమె క్లియర్గా ఇట్లా నేను హిమాలయన్ యోగి డైరెక్షన్ తీసుకొని రన్ చేస్తానని ఓపెన్గా చెప్పినప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేయాలి, ఏది చేయాలి కదా. ఓకే, సో లాస్ట్ 5 ఇయర్స్ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు సెబీ వాళ్ళు బ్యాన్ చేశారు ఆమెని స్టాక్ మార్కెట్ నుంచి 3 ఇయర్స్ వరకు నెక్స్ట్ చేయడానికి వీల్లేదని, అండ్ ఎన్ఎస్సి వాళ్ళు కూడా నెక్స్ట్ 6 మంత్స్ వరకు ఐపీఓ రావడానికి, ఫండ్స్ రేజ్ చేయడానికి రావడానికి వీల్లేదని బ్యాన్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే, ఎంతకంత ఫైనాన్షియల్స్లో మిస్టేక్లు అయితే జరుగుతూ ఉంటాయి, బట్ ఈ రేంజ్ గ్రాస్ వైలెంట్ ఉంది చూసావు, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ బయట పోవడం అనేది, అది మనం ఎక్కడ చూడాలి కార్పొరేట్ వాళ్ళు. ఇంత ఢిల్లీ నక్సెస్, ఆ ఢిల్లీ ఆ పొలిటికల్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. ట్విట్టర్ అంతా అయితే ఒకటే జోకులు ఎన్ఎస్సీ మీద, ఇలాంటి టెక్నాలజీ, ఇలాంటి ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ కింద మనందరం వర్క్ చేస్తున్నాం, మనంత చేస్తాం. అది చిన్న చిన్న వాళ్ళు ఏదన్నా చిన్న 100 రూపాయలు తప్పు చేసినా అది పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది. ఇప్పటికీ ఏం లేదండి, ఇప్పటివరకు ఏం లేదు. ఆమెకి 44 కోర్ ఇచ్చి మరీ బడి పంపించారు కదా. ఇప్పుడు సెబీ వాళ్ళు 3 కోర్ ఫైన్ వేశారు ఆమెకి, ఎక్స్చేంజ్ వాళ్ళకు ఇంకో 3 కోర్. ఎంత అంటే అండి చిన్న చిన్న బిస్కెట్లు మిగతావర్త పలుచుకుంటే. మన 5 డేస్ బ్యాకే సెబీ వాళ్ళు ఫైనల్ ఆర్డర్ చేశారనమాట, సైలెంట్గా వెళ్ళిపోయింది, వచ్చారు అలా వెళ్ళిపోయారు. దాన్ని బట్టేసి ఢిల్లీలో ఉన్న పొలిటికల్ లీడర్స్
ఎన్ఎస్సీని ఏ రేంజ్లో ఆడుకుంటున్నారని చూసి చాలామంది అంటారు గుజరాత్ గ్యాంగ్ రన్ చేస్తుంది అంటారు ఇండియా అని సఖమాకి అంటారు. కొన్నిసార్లు మన నిజం అనిపిస్తుంది గుజరాత్ అని హైదరాబాద్ అని వాళ్ళ గ్యాంగ్ రన్ చేస్తుంది అంటారు, కానీ కొన్ని మనకి ఎవిడెన్స్ దొరకదు. ఇట్స్ రేర్, ఇప్పుడు దొరికింది ఆ ఎవిడెన్స్. బట్ ఎంత తెలిసినా సరే ఒక సిబిఐ లేదు, మీడియాలో మాట్లాడుకోవటం లేవు, మనం తప్ప అందరి వీడియో ఎవరు చేయట్లేదు అనుకుంటా. అండ్ న్యూస్ పేపర్లో ఎక్కడ కవరేజ్ లేదు, ఎక్కడ కవరేజ్ లేదు, ఎవరి కవరేజ్ లేదు. అండ్ సిల్లీ థింగ్, ఎంత బిగ్ ఇన్స్టిట్యూషనల్ని ఒక ఒక బోర్డు ఉంటుంది, పెద్ద పెద్ద ఎస్బీఐలు దాంట్లో మెంబర్స్ అండి, ఎన్ఎస్సీలో గుర్తుపెట్టుకు, బీఎస్సీ ఎల్ఐసి వాళ్ళు, పెద్ద పెద్ద బ్యాంకర్స్ దాంట్లో మెంబర్స్ ఉండేవాళ్ళు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. మన ఎకానమీకి వెన్నుముక, వెన్నుముక అది. అలాంటి వెన్నెముకలో ఇంత జరుగుతుంటే ఆమె పవర్ని క్వశ్చించలేదు, ఆమె చేసే యాక్టివిటీస్ని క్వశ్చించలేదు. ఆమె బయటికి పోతుంటే 44 crore ఇండియా ప్యాకేజ్ లాగా ఇచ్చి పంపించే తప్ప క్వశ్చన్ చేయలేదు. ఇంతవరకు సెబీ వాళ్ళు అంతగా ఫినాల్టీ వేసిన తర్వాత కూడా ఎవరు బయటకు మాట్లాడలేదు. దాన్ని బట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పొలిటికల్ ఎంత స్ట్రాంగ్, ఏం జరుగుతుందో చూడండి. బట్ అన్ఫార్చునేట్లీగా ఆమె అంత మంచి స్టేజ్ నుంచి ఒక్కసారిగా ఇమేజ్ మొత్తం పాతాళంలోకి పడిపోయిందండి. ఒక్కోసారి ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం అనుకుంటాం కానండి, మనం ఐసీఐ సీఈఓ కావచ్చు, ఈఎం కావచ్చు, అవన్నీ ఎక్కడ అంటే ఎంటైర్ ఉమెన్ పొరుతు మనం మాట్లాడుకోలేదు, కానీ బట్ ఆ మిస్యూజ్ చేశారు అది క్లియర్గా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ మిస్యూజ్ ఆఫ్ ది పవర్. ఆ స్టేజ్ని మిస్యూజ్ చేశారు అండి. అంత కాన్ఫిడెన్స్లో ఉన్న ఎన్ఎస్సీ డేటాని కావచ్చు, లేకపోతే ఆల్గోరిథం సాఫ్ట్వేర్ డేటా కావచ్చు, లేకపోతే డేటా ఫీడింగ్ కావచ్చు, కోలొకేషన్ కావచ్చు, ప్రతి స్టేజ్లో స్కామ్లే ఉన్నాయి, ప్రతి స్టేజ్లో స్కామ్లే ఉన్నాయి. అంటే సెబీ వాళ్ళు కొంచెం టైట్గా అది ఎంతకంత ఎంక్వైరీ చేయబట్టి, కానీ లేకపోతే మనకు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. బట్ ఏదైనా సరే ఒక ఫేస్లెస్ హిమాలయన్ యోగి ఎక్కడో హిమాలయ పర్వతాల్లో కూర్చొని ఇండియాకి వెన్నుముక ఉన్న బాంబే ఎన్ఎస్సీ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ ప్రమోషన్ ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ హైక్లు ఇవ్వాలి డిసైడ్ చేస్తున్నాడంటే మనం ఏ సిస్టంలో ఉన్నా ఏ ఇయర్లో ఉన్నా చూడండి. అండ్ ఎవరు మాట్లాడట్లేదు, ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా దాని గురించి నోరు మెదటం లేదు, అది ఇంకా దాను. అండ్ సిబిఐ అది ఇదని ఇండియా అంటారు, వాళ్ళు ఏం మాట్లాడతలేదు. అండ్ ఐపీ ఐటీ అడ్రస్ ట్రాక్ చేయడం చాలా ఈజీ, ఐపీ అడ్రస్ మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఏం జరుగుతుందనేది మనం వెయిట్ చేయాల్సింది. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరానడి గారు. సో నేను కూడా రీసెంట్గా చదివిన ఒక న్యూస్ ఆర్టికల్కి సంబంధించిన క్లారిటీ కూడా ఇవ్వాలి మీ ద్వారా, నాకు కొంచెం స్పష్టంగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్.